నా పేరు డాక్టర్ మనవల ఆంజనేయులు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మా ఈ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి కావల్లో కావల్ టౌన్ లో ఒక స్థల వివాదం కోసం మా అసోసియేషన్ తరపున మా ఏపీ స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దావులూరి శ్యాంసన్ గారు ఒక స్థల వివాదం పైన మధ్యస్థం చేస్తూ పెద్ద మనిషి తరగా వెళ్ళడం జరిగింది అది యానాదులు అంటే ఎస్టీలకు సంబంధించి అన్నపూర్ణమ్మ అని యానాదులకు సంబంధించిన అన్నపూర్ణమ్మ ఆమెకును వేరే వాళ్ళకి జరిగినటువంటి స్థల వివాదంలో పెద్ద మనిషి తరగా వెళ్ళినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని అటువైపు వచ్చినటువంటి పెంచలయ్య ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఆయన వాళ్ళకు లేని అన్నపూర్ణమ్మకు లేనిపోనివన్నీ చెప్పి జరిగిన సంఘటన కూడా జరిగినట్లు చెప్పి ఇల్లు ధ్వంసం చేశారు 2 లక్షల రూపాయలు డబ్బులు ఎత్తుకెళ్లారు అని చెప్పేసి తప్పుడు కేసు పెట్టిచ్చి ఆ పోలీసు విచారణలో కూడా ఆ డబ్బులు పోలేదు దాడి జరగలేదు అని చెప్పి పోలీసులు తేల్చారు అదే విధంగా రెవెన్యూ అధికారులకు డిఎస్పీ గారు రిఫర్ చేస్తే డిఎస్పీ గారు రెవెన్యూ అధికారులు ఈ పార్టీ వాళ్ళు పోద్దు ఆ పార్టీ పోద్దు స్థల వివాదం ఉన్నందువలన మీరు మేము చెప్పేంత వరకు ఎవరూ ఆ స్థలంలో ప్రవేశించకూడదని వాళ్ళు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది ఆ ఆంక్షలను కూడా అధిగమించి మీరు పోయి మీరు స్థలంలో పొట్టం వేసుకోండి అని చెప్పేసి వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళకు కట్టెలు చేతికి కారము ఇచ్చి ఎవరన్నా రాని కారం చల్లి కట్టెతో దాడి చేయండి మీరు ఏమొచ్చినా కూడా నేను చూసుకుంటానని చెప్పి ఆయన దురుద్దేశపూర్వకంగా వాళ్ళని ఉసిగొలిపి అమాయకులను ఉసిగొలిపి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి లబ్ధి పొంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి లబ్ధి పొంది ఆ విధంగా ఆయన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడని చలామణి అవుతూ తప్పుడు కేసులు పెట్టించి ఆయన లబ్ధి పొందుతూ ఎస్సీ ఎస్టీలకు నిజమైన ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ పెంచలైను ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తొలగించాలని మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఆయనకు తొలగిస్తూ ఆయన పైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఎస్సీ ఎస్టీల పైన తప్పుడు కేసులు పెట్టించుకోకుండా ఉండాలని చెప్పి ఆయనకు కలెక్టర్ గారు ఏదైనా కూడా చర్యలు తీసుకొని శిక్ష విధించాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన పైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది నా పేరు దాసరి శివాజీ నేను మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము ముఖ్యంగా ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లా కావలపట్నంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను చెప్పుకుంటున్నటువంటి పెంచిలేనని వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తూ దళితులకి ఎస్సీ ఎస్టీల మధ్య చిచ్చులు పెడుతూ గొడవలు పెడుతూ ఎస్సీ ఎస్టీల దగ్గర డబ్బులు తీసుకుని బ్లాక్మెయిల్ చర్యలు చేస్తున్నటువంటి పెంచిలేని తక్షణమే కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలని అలాగే ఆయన దళితుల మధ్య దళిత స్థలాలను కబ్జాలు చేస్తూ కబ్జాలు చేసే స్థలాలని తప్పుడు పట్టాలు తీసుకొచ్చి తప్పుడు రెవెన్యూ రికార్డులు తెచ్చి కేవలం డిఎస్పీ గారిని ప్రణాళిక పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చెప్పుకున్నటువంటి పెంచలేని తక్షణమే ఆయన పదవి నుంచి తొలగించాలని ఈరోజు మేము దళిత ప్రజాసంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము